కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ఖమ్మం నగరంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ నిరవధిక ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్లో ఈ నిరవధిక ధర్నా కొనసాగింది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరే విధంగా కేంద్రం బిల్లులు ఉన్నాయని నాయకులు అన్నారు. ఢిల్లీలో 20 రోజులకు పైగా రైతులు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి వీడి చట్టాలను రద్దు చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ ఒకటే అర్థం చేసుకోవాలా, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఈ దేశంలోటువంటి అన్ని రంగాల్ని, రైల్వేల్ని, విమానయానాల్ని, చివరికి రక్షణ రంగాన్ని కూడా మొత్తం ఇవాళ ప్రవేశపరం చేశారు. చివరికి ఇవాళ అంబానీ అదానీల మెప్పు కోసం, నేతారాల ఆస్తుల్ని పెంచడం కోసం, చివరికి 100కి 65% 70% మంది ఆధారపడ్డటువంటి ప్రధానమైనటువంటి ఈ దేశంలోటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ అంబానీ అదానీల కట్టుబెట్టడానికి ఇవాళ ఈ చట్టాలు తెచ్చారని ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏం చెప్తా ఉన్నారు, సంస్కరణ రాకపోతే మార్పు జరుగుదని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నారు. కానీ నువ్వు తెచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశ వ్యవసాయ రంగానికి ఉపయోగపడేదా, ఈ దేశ రైతాంగానికి ఉపయోగపడేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది ఏమాత్రం కూడా రైతులకి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి చట్టాలు కావు. ఏం చెప్తా ఉన్నారు, రైతులు పక్కదారి పట్టించడానికి మీరు పండించేటువంటి పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దానివల్ల ధరలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవేనా? ఇప్పటికే మన దేశంలో ఈ చట్టాలు తీసుకురాకుండానే ఎక్కడైనా రైతు ఉత్పత్తులు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చింది రైతాంగ ప్రయోజనం కోసం కాదు, కేవలం అంబానీ అదానీలు వీరిద్దరి కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చి ఈ కార్పొరేట్ కంపెనీలకి చట్టపరంగా ఈ వ్యవసాయ రంగాన్ని, రైతుల ఉత్పత్తుల్ని కట్టబెట్టడానికే ఇవాళ ఈ చట్టాలు తీసుకొచ్చాడని స్పష్టంగా అర్థమవుతుంది.